విజయనగరం జిల్లా కొత్తవలస దెందేరు శృంగవరపుకోట నియోజకవర్గ గ్రామంలో ఇంటింటికి వెళ్లి శ్రీ కడుబండి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేతుల మీదుగా కాయగూరలు అందజేశారు. కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కరోనా వైరస్ గురించి మీరు టీవీలో చూస్తున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా అంతా లాక్డౌన్ చేసేసారు, తెలుసు కదా. మొత్తం ట్రైన్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు. ఎందుకంటే ఆ కరోనా వైరస్ వ్యాధి ఎవరికన్నా ఉంటే వాడు వేరే ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళందరికీ వచ్చేస్తుందని దేశమంతా లాక్డౌన్ చేశారు. కాకపోతే లాక్డౌన్ వ్యవహారం విషయంలో ప్రధానమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారు. మంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా చేస్తారు. మొత్తం దేశంలో ఎవ్వరు ఎక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో కదలడం లేదు. కానీ దీనివల్ల ఒక ప్రత్యేకమైన సమస్య ఒకటి వచ్చింది, ఏంటంటే మన అందరికీ కూడా ఆర్థికంగా అవకాశం ఎక్కడ ఉంది. డబ్బులు ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కదా, చాలా గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటారు. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఒకరోజు, మూడు రోజులు, వారం రోజులు అంటే పర్లేదు, కానీ రెండు వారాలు దాటిపోతే వారికి కొంచెం పూట కడవడం కష్టం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకులందరూ ఏ మండలంలో ఆ మండలంలో మొత్తం గ్రామాల్లో అందరికీ కూడా ఈ నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి నేను ఒక వారం రోజుల క్రితమే చెప్పాను. అయితే మన జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. 34 మండలాల్లో ఒక కొత్త వలస మండలంలోనే మన వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు, మన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీ చేస్తున్నారు కదా, మొత్తం 25,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇస్తారు. ఒక్క జిల్లా మొత్తం మీద ఒక కొత్త వలస మండలం, అది ప్రత్యేకంగా చెప్పాలని చెప్పారు. మిగతా మండలాల్లో కూడా ఈ సహాయం ఇవ్వమని చెప్పారు, కానీ వాళ్ళు ఇవ్వలే. కొత్త వలస ఇచ్చారు కాబట్టి అందుకే ప్రతి ఊరు వస్తున్నాను. ఒక 10 మందికి అలా నిత్యావసర సరుకులు అందించేసి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మామూలుగా ప్రభుత్వం ఇచ్చిన సహాయం మీకు అందిందా? కరోనా వైరస్ గురించి 1,000 రూపాయలు ఇచ్చారు కదా, ఒక 4 రోజుల క్రితం ఇది రేషన్ కూడా అందించారు. మళ్ళీ 15 తారీఖు మళ్ళీ మీకు రేషన్ ఇస్తారు. అయితే అది ప్రభుత్వం ఇచ్చిన సహాయం. ఇదేమో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన సహాయం. ఇందులో ఏం లేదమ్మా, మీకు మొట్టమొదటి నుంచి నేను ఎన్నికలు పోటీ చేయకముందు పోటీ గెలిచిన తర్వాత ఒకటే మాట చెప్తున్నాను. రాజకీయంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ టైంలో తోడుగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్వభావంతో ఉంటున్నారో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అదే స్వభావంతో మీకు ఏదో సహాయం చేయడానికి వచ్చాను, మీకు అందరికీ కూడా తెలియజేయడానికి వచ్చాను. కొంచెం 2-3 గ్రామాలు వెళ్ళాలమ్మా, ఇక్కడికి అయిపోతున్నది. మళ్ళీ నేను ఎస్కోట్ మండలం వెళ్ళాలా అమ్మా? ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కరోనా వైరస్ గురించి మీరు టీవీలో చూస్తున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా అంతా లాక్డౌన్ చేసేసారు, తెలుసు కదా. మొత్తం ట్రైన్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు. ఎందుకంటే ఆ కరోనా వైరస్ వ్యాధి ఎవరికన్నా ఉంటే వాడు వేరే ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళందరికీ వచ్చేస్తుందని దేశమంతా లాక్డౌన్ చేశారు. కాకపోతే లాక్డౌన్ వ్యవహారం విషయంలో ప్రధానమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారు. మంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా చేస్తారు. మొత్తం దేశంలో ఎవ్వరు ఎక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో కదలడం లేదు. కానీ దీనివల్ల ఒక ప్రత్యేకమైన సమస్య ఒకటి వచ్చింది, ఏంటంటే మన అందరికీ కూడా ఆర్థికంగా అవకాశం ఎక్కడ ఉంది. డబ్బులు ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కదా, చాలా గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటారు. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఒకరోజు, మూడు రోజులు, వారం రోజులు అంటే పర్లేదు, కానీ 2 వారాలు దాటిపోతే వారికి కొంచెం పూట కడవడం కష్టం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకులందరూ ఏ మండలంలో ఆ మండలంలో మొత్తం గ్రామాల్లో అందరికీ కూడా ఈ నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి నేను ఒక వారం రోజుల క్రితమే చెప్పాను. అయితే మన జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి.
34 మండలాల ఒక కొత్త వలస మండలంలోనే మన వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు మన డిప్యూటీసీ ఎంపీటీసీ పోటీ చేస్తున్నారు కదా, మొత్తం 25,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ఒక్క జిల్లా మొత్తం మీద ఒక కొత్త వలస మండలం, అది ప్రత్యేకంగా చెప్పాలని మిగతా మండలాల్లో కూడా ఈ సహాయం ఇవ్వమని చెప్పారు కానీ ఇవ్వలే. కొత్త వలస ఇచ్చారు కాబట్టి అందుకే ప్రతి ఊరు వస్తున్నాం, ఒక 10 మందికి అలా నిత్యావసర సరుకులు అందించేసి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మామూలుగా అయితే ప్రభుత్వం ఇచ్చిన సహాయం మీకు అందిందా? కరోనా వైరస్ నుంచి 1,000 రూపాయలు ఇచ్చారు కదా, ఒక 4 రోజుల క్రితం ఇది రేషన్ కార్డు కూడా అందించారు. 15 తారీఖు మళ్ళీ 15 తారీఖు మళ్ళీ మీకు రేషన్ ఇస్తారు. అయితే అది ప్రభుత్వం ఇచ్చిన సహాయం, ఇదేమో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన సహాయం. ఇందులో ఏం లేదమ్మా, మీకు మొట్టమొదటి నుంచి నేను ఎన్నికలు పోటీ చేయకముందు పోటీ గెలిచిన తర్వాత ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ టైంలో తోడుగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్వభావంతో ఉంటున్నారో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అదే స్వభావంతో మీకు ఏదో సహాయం చేయడానికి వచ్చాను, మీకు అందరికీ కూడా తెలియజేయడానికి వచ్చాను. కొంచెం 2-3 గ్రామాలు వెళ్ళాలమ్మా, ఇక్కడికి అయిపోతున్నది. మళ్ళీ నేను ఎస్కోట్ మండలం వెళ్ళాలా అమ్మా. హలో అందరికీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంకెక్కడి తర్వాత ఇంటింటికి కూడా మీకు పంపిణీ చేస్తారు. ఇక్కడ మీ గ్రామ నాయకులు మొత్తం అందరూ కలిసి